ఈరోజు మేము చిక్కుడుకాయ మునక్కాడ కుర్మా చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు 1/4 కిలో చిక్కుడుకాయ, బాగా కండగలవి 2 మునక్కాడలు, 3 పచ్చిమిర్చి, 3 టమాటా ముక్కలు, కారం, పసుపు, కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ పేస్టు, అల్లము ఎల్లిగడ్డ పేస్టు, తిరగమాత గింజలు, కొబ్బరి, చెక్క, లవంగ పేస్టు, ఆయిల్. ఎంటైర్ ప్రాసెస్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాము. ఆయిల్, తిరగమాత గింజలు, కరివేపాకు, అది వేగినాక ఉల్లిపాయ పేస్ట్, అది కూడా దోరగా వేగాలి. ఒక 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, టమాటా, అది కూడా కొంచెం మగ్గాలి. టమాటా కూడా కొంచెం మగ్గాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టమాటా ముక్కలు ఉడకాలి. బాగా కలిపి చిక్కుడుకాయలు యాడ్ చేస్తున్నాను. మునక్కాడ కూడా యాడ్ చేస్తాను. 1.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కలిపి ఒక 1 గ్లాసు నీళ్ళు యాడ్ చేయాలి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలి. చెక్క లవంగాల పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఉడికిందని తెలియడానికి ఏంటంటే ఒక ఆయిల్ పైకి రావాలి. లైట్గా ఆయిల్ పైకి వస్తే కూర అయిపోతుంది. కొంచెం నూనె కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చిక్కుడుకాయ మునక్కాడ కుర్మా కూర రెడీ అయిందండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.